ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగిందండి? కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి, కనీసం బట్టగాల్చి మీదేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేశాము ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి కదా. బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి? ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి. మరి ఎట్లా 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 ఏమో పెట్టుకొని కూర్చున్నాను ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది, పోయింది, ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ భట్టి గారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా, అక్కడ కొట్లాడాల్సింది పోయి అకారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. నేను సునీత మేమందరం అనుకున్నాం ముగ్గురం, అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో, మీరు సర్దుకోండి, మీరు సపోర్ట్ చేయండి అని. ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం, ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలని నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడింది అనిపించింది. ఎవరికైనా ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే? మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడక్క? మీరు ఇక్కడ ఉంటే నయన్ కుందలని ఇద్దరిని ముందు సీట్లో కూర్చున్నాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం?
దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను, మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో. సబితక్కని అన్నాను కదా, సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో, కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు, ఒక ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీని కూడా మీరు బలిదేవత అన్నారు, మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు. సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు, రిప్లై రాలేదు. పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా, 6 సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అరణ్య రోదనలాగా అవుతుంది కదా. ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, అసలు ఎన్ని కేసులు జరిగినాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలి కొదిలేసి పోయేటట్టు అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు. మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న. మనను అవమానించారు కదా, వాళ్ళ సంస్కారానికే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా, లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా, అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం. కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదామంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు, మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు. రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఎందుకంటే బిక్కు బిక్కుమని బ్రతుకుతున్న బిక్కుమని బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు. వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే డెఫినెట్గా ఇటు పక్క తిరిగి చూస్తారు, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం ఏదో ఒక డైరెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఏదో ఒక కఠినంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఆ సమాధానం కూడా మన దగ్గర నుండి కిందికి ప్రజలకు పోలేదు. మేము అడిగితే మీరు చెప్తే ఇద్దరం కలిసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత, కానీ అది కూడా రిప్లై అనేది ఈరోజు కూడా కింది వరకు పోలేకపోయింది.